ओम शुभंकर्यै नमः। ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै निगता प्रणतास्मतां। मुंदुगा मनं मार्चि 28 ఆదివారం నుంచి ఏప్రిల్ 3 శనివారం వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం। ధనుసు రాశి, ఈ రాశి వారు ఈ వారమంతా కూడా ఎక్కువ కష్టపడవలసినటువంటి అవకాశం కనిపిస్తోంది। అలాగే మనం ఏదైనా ఒక పని చేద్దామో అని చెప్పి అనుకుని ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఆ పని అవ్వకపోవడము లేదా ఏవేవో అవాంతరాలు రావడము అవరోధాలు రావడము ఇటువంటివి జరిగి ఆ పని అక్కడే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కనుక ఈ రాశివారు ఈ వారంలో ఏ పని ప్రారంభించవద్దు, కొత్తగా ఏ వ్యాపారమో ప్రారంభించవద్దు। అలాగే మన చేతుల్లోకి ఎటువంటి బరువు బాధ్యతల్ని ఈ వారంలో స్వీకరించవద్దు। అలాగే ఈ వారంలో ఈ రాశివారు ఆలోచన విధానం కూడా తప్పుదోవ పట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కనుక మనం ఏదైనా ఒక పని గురించి ఆలోచించేటప్పుడు మన ఆలోచన చేయడం వల్ల గాని లేదా కుటుంబంలోని వారితోటి ఒక మాట చెప్పి లేదా వాళ్ళ సంప్రదింపులు వల్ల గాని వాళ్ళ ఆలోచన విధానం వల్ల గాని మనం వారిని అనుసరించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది। అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, కూరగాయల వ్యాపారస్తులు గాని లేదా పువ్వులు అమ్మేటటువంటి పువ్వులు ఫలాలు అమ్మేటటువంటి వ్యాపారస్తులు గాని లేదా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అంటే పువ్వులు ఫలాలు అమ్మే వ్యాపారస్తులు గాని లేదా కాయగూరలు అమ్మేటటువంటి వ్యాపారస్తులు కానీ బహు శ్రద్ధ పాటించడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పుకోదగ్గ సూచన। అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ధనార్జన చేయడం కోసం తప్పుదోవ పట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। కనుక వచ్చిన దానితోటి సరిపెట్టుకుని ఈ వారం మనకి ఇది చాలు అని మన మనస్సును మనం సంతృప్తిపరచుకోగలిగే దిశగా మనం మన యొక్క ఆలోచనని మనమే మరల్చుకోవడం వల్ల మనకి సమస్యలు తలెత్తకుండా ఉండి ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువ